ఇప్పుడు ఇది మన బయోచార్ని మనము యాక్టివేట్ చేయడానికి ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఏంటంటే యాసిడ్ ట్రీట్మెంట్ అని అంటాం. యాసిడ్ అంటే మనకు నిమ్మరసము యాసిడ్ అన్నట్టు. సో కాబట్టి నేను ఇప్పుడు ఈ నిమ్మకాయలను కోసి అందులో పిండుతున్నా. నిమ్మకాయ ఎడబుల్ కాబట్టి మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండయి. ఇంకో పద్ధతి ఏంటంటే మనకు వెనిగర్ ఏదైతే మనము ఫుడ్లో వాడతామో ఆ వెనిగరు మనకు బాటిల్ దొరికితే రెడీమేడు, సో ఆ వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇలాంటి వెనిగర్ బాటిల్స్ మనకు దొరుకుతాయి, సో దీన్ని కూడా మనము కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నిమ్మకాయలే కాదు, లేదంటే వెనిగర్ అయినా మనం యాడ్ చేయొచ్చు. అఫ్కోర్స్ ఈ తర్వాత మనము నీళ్ళతోటి కడుగుతాము, సో ఈ యాసిడ్ అనేది అందులో ఉండదు. ఇందులో కొంచెం నీళ్ళు యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నేను. ఇది కనీసం ఒక 24 అవర్స్ మనము ఇట్లా పెడితే అది కంప్లీట్గా అబ్జర్వ్ చేసుకొని తర్వాత పోర్స్ ఏవైతే ఉంటాయో అవి శాతం పెరుగుతాయి. సో ఈరోజు మన ప్రక్రియ అయిపోయింది. సో రేపు దీన్ని మనము వివిధ ప్రోడక్ట్స్ లాగా ఆహారంగా ఎట్లా తీసుకోవచ్చు, లేదా దీనితో టూత్పేస్ట్ టూత్ పౌడర్ ఎట్లా చేయొచ్చు, లేదా ఫేషియల్ మాస్క్ అది ఎట్లా చేయొచ్చు, అవి రేపు చూద్దాం. ఫ్రెష్ బయోచార్ మీరు చూడొచ్చు, వేసినప్పుడు మొత్తం తేలుతుంది. దీన్నే హైడ్రోఫోబిక్ నేచర్ అని అంటారు. సో ఇది రేపటి వరకు అది మొత్తం కూడా సెటిల్ అవుతుంది. అలాగే ఇప్పుడు మనం వేసిన యాసిడ్ ఏదైతే ఉన్నదో అది అబ్జర్వ్ చేసుకొని అది సెటిల్ అవుతుంది. అండ్ దీన్నే యాక్టివేషన్ ప్రాసెస్ అని అంటారు. తర్వాత ఈ వాటర్ అంతా తీసేసి మనము మామూలు నీళ్ళతో కడిగి అది ఇంకా రెడీ ఫర్ కన్సంప్షన్ అన్నట్టు. తినడానికి రెడీగా ఉంటుంది, లేదా మనం వేరే ప్రోడక్ట్ చేసుకోవడానికి కూడా రెడీగా ఉంటుంది. నిన్న మనము శనగలతో మరియు పల్లీలతో అలాగే మెంతులతో బయోచార్ ఎలా చేయాలనో చూసినాము. తర్వాత బయోచార్ చేసినాక అందులో మనము నిమ్మరసము కొంచెం వెనిగర్ వేసినాం. సో ఈ మూడు చూడొచ్చు, ఆల్మోస్ట్ ఆల్ ఇవి మొత్తం అబ్జర్వ్ చేసుకొని సెటిల్ అయిపోయినాయి మీరు చూడొచ్చు. ఇప్పుడు దీన్ని క్లీనింగ్ చేయాలి, మనం వాడుకోవడానికి తినడానికైనా డైరెక్ట్ ఫర్ హెల్త్ పర్పస్, లేదా వాటిని వేరే ప్రోడక్ట్ చేయడానికైనా కానీ వీటిని తినడానికి లేదా వేరే ప్రోడక్ట్ చేయడానికి. మరి ఆల్రెడీ ఇందులో నిమ్మరసం వెనిగర్ ఉంది కదా, సో వాటిని క్లీన్ చేయాలి. సో ఆ క్లీన్ చేసే పద్ధతి ఒకటి ఏంటంటే, డైరెక్ట్ మనం వాటర్ తీసుకొని ఇట్లా ఒక గిన్నెలో ఇదంతా వేసేసి యాసిడ్ ఉండడం మూలాన ఆ పోర్స్ అన్నీ కూడా ఓపెన్ అయిపోతాయి. ఆ పోర్స్ ఓపెన్ అయితే అది యాక్టివేటెడ్, యాక్టివేటెడ్ అంటే ఇంకా యాక్టివ్ కావడం. మామూలుగానే దానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ పోర్ స్పేసెస్ అంటే చిన్న చిన్న స్పేసెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఓపెన్ కావడానికి మనం నిన్న నిమ్మరసం పోసి అట్లనే కొంచెం వెనిగర్ కూడా వేసినాము. ఏదన్నా వేసుకోవచ్చు, అవన్నీ కూడా ఫుడ్ గ్రేడ్ మెటీరియల్సే కాబట్టి వెనిగర్ మనకు అవైలబుల్ ఉన్నది. సో ఇప్పుడు నేను ఇది డైల్యూట్ చేస్తున్నాను.
అంటే కడుగుతున్నా. ఇది కడగడానికి మనము ఆరో వాటర్ కానీ లేదా డిస్టిల్డ్ వాటర్ కానీ వాడచ్చు. డిస్టిల్డ్ వాటర్ సాధారణంగా దొరకదు కాబట్టి మనము ఆరో వాటర్ వాడచ్చు. యాసిడ్ ఏదైతే ఉన్నదో సిట్రిక్ యాసిడ్ కానీ వెనిగర్ యాసిడ్ కానీ దాన్ని మనము తీయడానికి ప్రయత్నం చేస్తున్నాము. మనము దీన్ని 4-5 సార్లు ఇట్లా కడగొచ్చు. ఇలాంటి ఒక జాలి ఏదైనా ఉంటే చాలా ఈజీగా ఉంటుంది కడగడానికి. బయోచర్ ప్రక్రియల మనం ప్రతిసారి చూడవచ్చు ఆ షేప్ అనేది అట్లనే రీటైన్ అయ్యి ఉంటుంది. అంటే ఒక పల్లి మనకు ఎలా అయితే గింజ ఉంటుందో ఆ గింజ ఆ షేపు దాదాపుగా అట్లనే ఉంటుంది. బొగ్గు అవుతుంది కానీ షేప్ అట్లనే ఉంటుంది. ఇక్కడ సెటిల్డ్ మనకు బయోచర్ పౌడర్ ఉంది. ఇది కూడా వేస్ట్ ఏం చేసుకోవద్దు. ఒక పల్చటి గుడ్డలో దీన్ని ఫిల్టర్ చేసుకొని ఆ పౌడరీ ఫామ్ని కూడా మనము ఉపయోగించుకోవచ్చు. ఇంకా వీలైతే నీళ్ళల్లో అట్లనే పెట్టి డైల్యూటెడ్ వాటర్లో పెట్టి కొన్ని గంటల తర్వాత కూడా మనము దాన్ని ఉపయోగించవచ్చు. దాదాపు ఇప్పుడు ఈ స్మెల్ అంతా కూడా పోయింది. ఆ గ్లో ఆ షైనింగ్ కూడా చూడవచ్చు బయోచార్ది. దీన్ని ఆరబెట్టాలి. ఆరబెడితే మాయిశ్చర్ అంతా పోతుంది, పోయినాక మనం వాడుకోవచ్చు. ఇట్లనే నేను ఇంకా ఈ శనగలు కానీ తర్వాత ఈ మెంతుల్ని కానీ డైల్యూట్ చేసి క్లీన్ చేసుకోవడం అవుతుంది. ఇదే కాకుండా ఇంకొక ప్రక్రియ నేను చూపెడతా. ఆ ప్రక్రియలు ఏంటంటే మనం స్టీమింగ్ చేస్తాం. స్టీమింగ్ చేస్తే కూడా ఆ ఒక్క వేపర్ తోటి ఆ స్టీమ్ వేపర్ తోటి ఆ పోరోసిటీ ఇంకా పెరుగుతుంది. అంటే రెండు ట్రీట్మెంట్లు అనుకోండి, ఒకటి యాసిడ్ ట్రీట్మెంటు, రెండోది స్టీమింగ్ ట్రీట్మెంటు. ఈ రెండిట్లో ఏది ఒకటైనా మీరు చేసుకోవచ్చు లేదా రెండు చేసుకోవచ్చు ఇంకా యాక్టివేటెడ్ చేయడానికి. సో ఆ స్టీమింగ్ ఎట్లా చేయాలనేది నేను మీకు చూపెడతా. ఇప్పుడు నేను రెండో ప్రక్రియ మొదలు పెట్టబోతున్నాను. అది మనము స్టీమింగ్ చేసే ప్రక్రియ. సో ఇందులో భాగంగా నేను కొన్ని నీళ్లు తీసుకున్నా ఈ గిన్నెలో. సో అట్లనే ఇంతకుముందు వాడిన జాలి ఉంది కదా, సో ఇలాంటి ఏ జాలి అయినా సరే, మీ దగ్గర జాలి అలాంటిది ఏది లేకపోతే ఒక క్లాత్ అయినా సరే మీరు తీసుకొని అందులో ఇది కట్టి మీద వేయచ్చు, వేసి బాయిల్ చేయొచ్చు. సో దీని మీద ఇది కరెక్ట్ సైజ్ ఉంది కాబట్టి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఈ వాటర్ కింద ఉంది, ఇది మీద ఉంది. ఇప్పుడు దీన్ని హీట్ చేస్తాను నేను. రెండో పద్ధతిలో నేను స్టీమింగ్ అన్న కదా, సో ఇప్పుడు నేను ఈ వాటర్ని తీసుకొని స్టవ్ మీద పెడుతున్నా. మీరు చూడవచ్చు వాటర్ని, కొన్ని నీళ్ళు సరిపోతాయి స్టీమింగ్కి. మనం ఇడ్లీ కుక్కర్లో ఎట్లయితే వాటర్ పెడతామో అట్లా పెట్టుకోవాలంతే. ఒక 10 నిమిషాలు స్టీమింగ్ చేస్తే సరిపోతుంది. సో దానిపై ఇది నేను పెడుతున్న జాలి. ఇది తొందరగా బాయిల్ కావడానికి ఒక చిన్న మూత పెట్టొచ్చు, లేదా మీ దగ్గర ఉన్న ఇడ్లీ కుక్కర్ లాంటి ఏదైనా ట్రే ఉంటే కూడా, అంటే ఆ ట్రేకి కింద హోల్స్ ఉండి ఉంటే దాని మీద కూడా మీరు బయోచార్ వేసుకొని ఆ ఇడ్లీ కుక్కర్ని కూడా వాడుకోవచ్చు. ఈ మూత పెడుతున్నది లైట్గానే పెడుతున్నా, తర్వాత తీసేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ స్టీము కంప్లీట్గా ఆ వేపర్స్ ఒక బయోచార్ లోపటికించి బయటికి రావాలి ఫ్రీగా. వస్తే ఆ బయోచార్లో ఉన్న పోరోసిటీ ఇంకా పెరుగుతుంది. అంటే ఇందులో రెండు లెవెల్స్, ఒకటేమో
మనము నిమ్మరసము వెనిగర్ లాంటిది ఒక యాసిడ్ లాంటిది వేసి ట్రీట్ చేసినాము. దాని తర్వాత దాన్ని కడిగినాము. కడిగినాక రెండో లెవెల్లో స్టీమింగ్ చేస్తున్నాము. స్టీమ్ అంటే వాటర్ వేపర్స్ ఆల్రెడీ జనరేట్ అవుతున్నాయి. మీరు చూడవచ్చు ఇది నీటి కానలేదు, గ్యాప్ ఉంది, ఓన్లీ నీటి మీద ఉన్నది. ఇది బయచారు, కింద వాటర్ బాయిల్ అవుతుంది, మీద బయచారు ఉన్నది. ఇది స్టీమింగ్ అయిపోయింది. సిమిలర్గా నేను చిన్నగాళ్ళతో చేసిన బయోచార్ని అలాగే మెంతులతో చేసిన బయోచార్ని కూడా స్టీమింగ్ చేస్తా. ఇది మెంతుల్ని క్లాత్లో తీసుకోవడం అయింది. సో ఈ క్లాత్ మీద వేసి దీన్ని నీళ్ళతో కడగడం అయింది. ఎందుకంటే ఇవి కొంచెం ఫైన్ ఉన్నాయి కాబట్టి ఆ జాలి సైజ్ పెద్దగా ఉంది. సో ఈ క్లాత్ని యాజ్ ఇట్ ఈజ్ మనము స్టీమింగ్ కోసం మీద పెట్టొచ్చు. జాలిపై ఈ క్లాత్లో మెంతుల బయోచారు పెట్టి స్టీమింగ్ చేస్తున్నా. కింద బాయిల్ అవుతుంది, మీద ఈ క్లాత్లో మనకు బయోచారు మెంతులు ఉన్నాయి. ఇప్పుడు ప్రోడక్ట్ రెడీ అయింది ఆల్మోస్ట్ ఆల్. దీన్ని మనము ఒక దగ్గర ఇట్లా నీడకు ఆరబెట్టుకోవాలి, ఫ్యాన్ కింద గాలికి అట్లా ఆరబెట్టుకోవాలి. ఇంక ఈ ప్రోడక్ట్ రెడీ టు కన్స్యూమ్. ఇది ఇందులో ఎలాంటి స్మెల్ కానీ ఏది ఉండదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది కలర్ కూడా చూడవచ్చు, డార్క్ బ్లాక్ ఉంటుంది. ఇది తినొచ్చు ఇప్పుడు, అఫ్కోర్స్ ఆరబెట్టుకొని తర్వాత తినొచ్చు, డైరెక్ట్ కూడా ట్రై చేయొచ్చు. మీకే అనిపిస్తుంది చేసింది ఎట్లుంది అనేది ఒకటి ఉంటుంది కదా. సో నేను కూడా ఇప్పుడు ట్రై చేస్తున్నా. ఇప్పుడు స్టీమింగ్ అయిన మెంతుల బయోచార్ని నేను ఇక్కడ చూడవచ్చు, స్టీమింగ్ అయిపోయింది. సో దీన్ని దీనిని అంతా నేను ఇక్కడ ఆరబెడుతున్నా ప్లేట్లో. స్టీమింగ్ అయింది కాబట్టి తొందరగానే ఆరిపోతుంది. ఇక్కడ ఇప్పుడు మన మెంతుల బయోచర్ని కూడా పక్కన వేసిన, అట్లా నేను ఇప్పుడు మన శనగల బయోచార్ని ఇక్కడ వేస్తున్నా. చూడవచ్చు నాకు శనగల బయోచారు చాలా బాగా అనిపిస్తుంది తినడానికి కూడా. మామూలుగా మీరు ఫుడ్లో రొట్టెలు తిన్నారనుకుందాం, అందులో కొంచెం బయోచారు ఎట్లయినా ఫామ్ అవుతుంది. అట్లనే కొంతమంది నాన్ వెజ్ తినేవాళ్ళు చికెన్ టిక్కా అని అంటారు, అది నిప్పులపై కాల్చిన ఏదైనా సరే తందూర్ అని అంటాం కదా, అవన్నీ వెరైటీస్లో కూడా కొంచెం బయోచారు ఉంటుంది. మామూలుగా బ్రెడ్స్ మనం టోస్ట్ చేసినప్పుడు కూడా దాని మీద కూడా కొంచెం బయోచారు ఉంటుంది. సో అట్లా ఒక డేలో బయోచారు ఎన్నో రకాలుగా మనం ఆహారంలో భాగం చేసుకునే
అవకాశాలు ప్రతి ఒక్కరికి ఉంటుంది. బట్ స్పెసిఫిక్గా ఇట్లా తీసుకుంటే మనకు నియం తప్పకుండా ఎవ్రీడే మన హెల్త్ కూడా చాలా బాగుంటుంది. వీటిని వివిధ ప్రోడక్ట్లు ఎట్లా చేయాలనేది మనము తర్వాత నేను చూపెడతా. అంటే కన్జంప్షన్కి కూడా మనము దీన్ని ఏ రకాలుగా దీన్ని పద్ధతుల ద్వారా మనం వేరే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి దీని వాల్యూ ఇంకా ఎక్కువ చేయవచ్చు అనేది నేను తర్వాత చూపెడతా. రోజుకి చింతగింజ అంత బయచని మనం కన్జ్యూమ్ చేయొచ్చు. అంటే పొద్దున్నే పరిగడుపున కానీ తినొచ్చు, లేదంటే రాత్రిపూట కూడా మీరు బెడ్ టైం డిన్నర్ అంత అయినాక ఒక్కటి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చింతగింజ అంటే ఒకటి, ఇప్పుడు ఇది పీనట్ది ఉంది కదా, అంటే పల్లీలది, పల్లీల పయచర్లో హాఫ్ ద సైజ్. ఇది ట్రీట్ అయ్యింది ఆల్రెడీ, కొంచెం డ్రై కూడా అయింది ఎందుకంటే స్టీమింగ్ చేసినాం కాబట్టి. ఇది ఇంకా ఆరబెట్టుకోవచ్చు, దీన్ని బాటిలింగ్ చేసుకోవచ్చు మీరు, అంటే మాయిశ్చర్ అనేది దాంట్లో పెట్టుకొని. సో ఇది డైరెక్ట్ తినొచ్చు. ఇది క్రంచీగా ఉంటుంది, టేస్ట్ ఆల్మోస్ట్ ఆల్ ఏముండదు, మెత్తగా ఉంటుంది ఎందుకంటే పీనట్ బటర్ అని మీరు చూస్తారు జనరల్గా, ఇది అలాంటి మెటీరియల్దే కాబట్టి చాలా స్మూత్గా తినడానికి చాలా బాగుంటుంది. సో ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్, ఎస్పెషల్లీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ యాసిడిటీ కానీ, అట్లనే బాడీలో ఉన్న పాయిజన్స్ని అబ్జర్వ్ చేయడానికి కానీ గుడ్. ఇంతకుముందు చూపెట్టినట్టు ఇది మనం తింటాం కదా, సో ఎస్పెషలీ మన మెంతుల్ది కానీ శనగలది కానీ బయచారు ఇంకా బాగుంటుంది. అంటే మన పల్లీల దానికంటే, ఎందుకంటే ఇందులో ఆయిల్స్ ఉంటాయి కాబట్టి అవి బర్న్ అయ్యి కొంచెం స్లైట్గా చేదు ఉన్నట్టు ఉంటుంది, బట్ ఇట్స్ ఓకే. మనం శనగలు మెంతుల్ది ఇంకా చాలా బాగుంటుంది.